అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నిండు సభలో కంటతడి పెట్టుకున్నారు తనకేదో అన్యాయం జరిగిందనో మంత్రి పదవి రాలేదనో కాదు తన కోసం కష్టపడిన నాయకుడికి పదవి రాలేదని పార్టీ కోసం మరి ముఖ్యంగా బీసీ ఉద్యమాలకు జీవితాన్ని వెచ్చించిన ఆ నేతకు ఎందుకు పదవి రావడం లేదో అర్థం కావడం లేదంటూ కన్నీరు పెట్టుకున్నారు అధిష్టానం ఆశీసులున్నాయి సీఎం జగన్ స్వయంగా చెప్పారు కానీ చేతిదాకా వచ్చిన పదవికి అడ్డు వస్తున్న అదృశ్య శక్తి ఎవరు ఒక ఎమ్మెల్యేని ఆ నేత కోసం కంటతడి పెట్టుకునేంత ప్రాధాన్యం ఉన్న ఆ నాయకుడు ఎవరు బీసీ కోటాలో ఒక బీసీకి ఎందుకు అన్యాయం జరుగుతోంది వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతో మంది జీవితాల్ని త్యాగం చేశారు కేసులు చూశారు లాఠీ దెబ్బలు తిన్నారు కుటుంబాల్ని పక్కన పెట్టారు ఆస్తులు అమ్ముకున్నారు ఇలా ఎంతోమంది త్యాగాలతో వైసీపీ అధికారంలోకి వచ్చింది కానీ ఆ రోజు ప్రాణాలు పెట్టి పనిచేసిన వారు ఇందుక మేము పనిచేసింది అనే స్థాయికి వెళ్లారు ఎందుకంటే దశాబ్ద కాలం పాటు కష్ట నష్టాల్లో ఉంటూ పార్టీ కోసం పనిచేస్తే తీరా అధికారంలోకి వచ్చాక కులాలు క్యాష్ చూసి పదవులు వస్తుండడం చూసి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు అలాంటి జాబితాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది నాయకుడు డేరంగుల ఉదయ్ కిరణ్ ఈయన కోసం ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే నిండు సభలో కంటతడి పెట్టుకున్నారు ఆయనకు ఎందుకు పదవి రావడం లేదో అధిష్టానం ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదంటూ కన్నీరు కార్చారు ఇంతకీ ఎవరు ఈ డేరంగుల ఉదయకిరణ్ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో బలమైన నేత జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఒకప్పుడు టీడీపీకి బలంగా ఉన్న బీసీల్ని వైసీపీ వైపు తిప్పిన నేత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోరాటం చేసి ముచ్చమటలు పట్టించారు ఏ సంఘం చేయని విధంగా ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో అంతకు మించి ఒక సంఘం నాయకుడిగా చంద్రబాబుపై పోరాటం చేశారు ఈయన పోరాట పటిమను చూసిన జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు అధికారంలోకి రాగానే ఉన్నతమైన పదవి ఇస్తామని ఆశ చూపించి వారి పబ్బం గడుపుకున్నారు అధికారం వచ్చింది కానీ కు ఎలాంటి పదవి రాలేదు ఆయన పోరాటాలు చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తారని వీలైతే మంత్రివర్గంలో చోటు ఉండొచ్చని భావించారు కానీ తీరా చూస్తే అసలు ఆయన్ని అడుగడుగునా తొక్కి పెడుతున్నారు డేరంగుల కిరణ్ అసంతృప్తి చెందకుండా మూడు నెలలకు ఒకసారి ఒక రూమర్ వస్తుంది ఆయనకు నామినేటెడ్ పదవి వస్తోందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అని ఒకసారి కొన్ని రోజులకు అది కాదు రాజ్యసభ సీటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ పదవి తెలంగాణ బీసీ నేత ఆర్ ఇచ్చేశారు అయితే ప్రతిసారి ఇలా అన్యాయం జరుగుతుండటంతో ఏడాది ఏప్రిల్ నెలలో గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డితో కలిసి ఉదయకిరణ్ సీఎం జగన్తో భేటీ అయ్యారు సీఎంఓలో ఉండగానే జగన్ తన సెక్రటరీని పిలిచి ఉదయకిరణ్ నాకు కావలసిన వాడు చాలా ఇంపార్టెంట్ పర్సన్ నా విజయానికి కృషి చేసిన ఉదయ్కిరణ్ కిరణ్కు మంచి పదవి ఇవ్వాలని స్వయంగా చెప్పారు ఈ హామీ తర్వాత మంచి పదవే వస్తుందని అంతా అనుకున్నారు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సైతం సీఎం జగన్ మాటలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇంతలో టీటీడీ చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలని తెరపైకి రావడంతో మళ్లీ కిరణ్ పేరు వినిపించింది ఇంతలో అకస్మాత్తుగా జగన్ తన సామాజిక వర్గానికి చెందిన కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి అసలు ఇన్నిసార్లు ఆయన పేరు వినిపించి దాదాపు సీఎం ఆమోదముద్ర వేసి తర్వాత కూడా ఎందుకు వెనక్కిపోతోందన్నది ఎవరికి అంతు చిక్కని విషయం ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తన పుట్టినరోజు వేడుకలు బీసీ నేత ఉదయకిరణ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ సభలో కిరణ్కి ఎప్పుడో పదవి రావాలని సీఎం ఆదేశాలు ఇచ్చినా పదవి రాకుండా ఏ దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయో అని బాంబు పేల్చారు పదవి వచ్చే వరకు తాను వదలనని నా కోసం ఎన్నో చేశాడని ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు ఎమ్మెల్యే కంటతడి పెట్టుకోవడం ఒక మ్యాటర్ అయితే ఉదయ్కిరణ్ కు పదవి రాకుండా అడ్డుకుంటున్న దుష్టశక్తి ఇప్పుడు అసలు ప్రశ్న పార్టీ కీలకంగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఉదయ్కిరణ్ కి పదవి ఇవ్వాలని సీఎంకి సిఫార్సు చేశారు స్వయంగా సీఎం చెప్పినా పదవి రాకపోవడం ఏంటని బీసీ వర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి ఉదయ్ కిరణ్ ఎదుగుదలని ఎవరు అడ్డుకుంటున్నారనేది సీఎం జగన్కు తెలియదా అసలు దుష్టశక్తి ఎవరు పార్టీలో ఎందుకు ఉదయ్ కిరణ్ణి ఆణచివేయాలని చూస్తున్నారు ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి ఇప్పటికే బీసీల సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉదయ్ పాల్గొనడం లేదు గుంతకల్లు నియోజకవర్గంలో అసలే బీసీలు ఎక్కువ ఈ అసంతృప్తి తీవ్రస్థాయికి చేరితే పార్టీకి కష్టకాలమేనని చాలామంది అభిప్రాయపడుతున్నారు